వైసీపీలో నరసారావుపేట పంచాయతీ ముగిసింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం మధ్య సయోధ్య కురిచింది. హైకమాండ్ తాడేపల్లిలో నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గంతో రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సమావేశమై బుజ్జగించారు. గోపిరెడ్డి ఎదురుగానే అసమ్మతి నేతలతో నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం వాదనలు విన్నారు సాయిరెడ్డి. ఇరు వర్గాల మధ్య సర్దుబాటు చేశారు. పార్టీ విజయానికి కలిసి పనిచేయాలని సూచించారు విజయసాయిరెడ్డి. కొంతమంది తనపై అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవమని అన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తాను ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టించలేదన్నారు. 5 ఏళ్లలో అందరికీ న్యాయం చేయడం వీలు కాదని చెప్పారు. మరోసారి జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని, అందుకోసం కలిసికట్టుగా పనిచేస్తామంటున్న గోపిరెడ్డితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. నరసరావుపేటకు సంబంధించిన పంచాయతీ దాదాపు కొలికి వచ్చినట్టయింది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో రేపు ఎమ్మెల్యే గోపిరెడ్డి, అదేవిధంగా ఆయన ప్రత్యర్థి వర్గంతో సమావేశం జరిగింది. మనతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదండి. మొత్తం మీద ఒక పంచాయతీ సెటిల్ అయినట్టేనా? సెటిల్ అయినట్టేనండి, అంతా పూర్తి అయిపోయింది. సెటిల్ అయిపోయినట్టే. ఈరోజు అందరినీ అసంతృప్తి వాదులను కూడా పిలిపించి అందరినీ కలిపి ఒక ఏకాభిప్రాయం తీసుకురావడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు ఖచ్చితంగా 2024లో నన్నే పోటీ చేయమని చెప్పి విజయసాయిరెడ్డి గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో అందరం కూడా కలిసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నరసరావుపేటలో ఏ విధంగా గెలుపొందాలి అని ఒక ప్రణాళిక రచించుకుని ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తాం. మీ మీద ఎందుకు పార్టీలోనే అనే కొంత వర్గం చాలా కొద్ది రోజుల నుంచి ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు టీడీపీ నాయకుల్ని పక్కన పెట్టుకుని వైసీపీలో ఉన్న ఒక వర్గం మీద కేసులు పెట్టారని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఇలాంటివి అసత్యాలండి. ఎవరి మీద కేసులు పెట్టే కార్యక్రమం ఏం చేయలేదు. కొంతమంది అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు విజయసాయిరెడ్డి గారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. సహజంగా 5 సంవత్సరాల కాలంలో అందరికీ న్యాయం చేయలేం. కొంతమందికి కొన్ని పదవులు ఇవ్వలేకపోవటం కానీ లేదా కొన్ని పనులు చేయకపోవటం వల్ల కానీ సహజంగా అన్ని పార్టీల్లో ఉండేదే, అన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఉండేదే. కాబట్టి దాన్ని కూడా ఈరోజు సరి చేసుకుని ముందుకు వెళ్లే కార్యక్రమం చేస్తాం. వీళ్ళందరూ ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నారో రేపు ఎన్నికల్లో సహకరిస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు సహకరించకపోయినా వాళ్ళని కూడా కలుపుకొని వెళ్లే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా. అయితే విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి నరసరావుపేట నెక్స్ట్ మీరే బరిలో ఉంటారని ఒక కన్ఫర్మేషన్ అయితే హామీ అయితే ఇచ్చారు ఖచ్చితంగా. 2024లో నేను నన్నే పోటీ చేయమని చెప్పి కూడా అధిష్టానం చెప్పడం జరిగింది. ఏ రకంగా ఉంటుంది అనుకుంటున్నారు, మీ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? తప్పకుండా అండి. నరసరావుపేట ఎటువంటి ఏ సర్వేలు తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి బలమైన సీటు నరసరావుపేట. గతంలో 2 సార్లు గెలిచాం, ఈసారి కూడా మళ్ళీ గెలుపొందుతామని చెప్పి మా నమ్మకం. మీ అసమ్మతి వర్గానికి ఏమని మీరు మీ వైపు నుంచి ఏం భరోసా ఇచ్చారు? అంటే చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు ఉన్నా వాటిని సరి చేసుకుని అందరినీ కలుపుకొని పోయి అందరం కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి పార్టీ విజయానికి కృషి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మన పెద్ద లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే నరసరావుపేటని మనం గెలిపించుకోవాలని చెప్పే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తాం. నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున బరిలో ఉండనున్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ పంచాయతీని అయితే ఇవాళ సెటిల్ చేశారు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి. సో అసమ్మతి వర్గాన్ని కూడా కలుపుకొని పోతామంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోపిరెడ్డి. కెమెరా పర్సన్ ఆర్కేతో రెహనా ఎన్టీవీ తాడేపల్లి నుంచి.